నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. సారీ ఇంతకుముందు లైవ్ ఇంటరప్ట్ అయ్యింది, సో ఇక్కడ మాట్లాడుకుందాం. సో జనసేన పార్టీ తిరుపతి ఎంపీ సీట్ని బీజేపీకి కేటాయించడం పట్ల చాలామంది ఫేస్బుక్లో తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు. వారిలో కొంతమంది జన సైనికులు కూడా ఉన్నారు, నేను చూశాను వారి పోస్టులు కావచ్చు, వారి అభిప్రాయాలను నేను చూశాను. సార్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక 1 మినిట్. యా, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు, క్షమించాలి. అంతకుముందు లైవ్ ఇంటరప్ట్ అయింది నాది, సో మళ్ళీ లైవ్ కొత్తగా లైవ్ స్టార్ట్ చేశాను. రైట్ అండి. సో ఈ వీడియో మీకు ఓకే అనిపిస్తే దయచేసి అందరికి పంపించండి. ఇది చాలా నా ఒపీనియన్ చెప్తున్నాను, బట్ పార్టీ కూడా రైట్. భాస్కర్ గారు, నరసింహాచారి, ప్రదీప్, యా, చాలామంది జనాలు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే దీంట్లో బీజేపీతో కలిసి వెళ్తున్నాం, బాగుంది, కానీ ప్రతి దగ్గర బీజేపీకి ఇవ్వటం ఏంటి? ఆ క్వశ్చన్ ఒకటి రైజ్ చేశారు. మొన్న తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ బీజేపీకి ఇచ్చాం, అలాగే ఈ రోజున ఆంధ్రాలో తిరుపతి ఎంపీ సీటు కూడా మనం బీజేపీకి ఇవ్వటం ఏంటి? రెండు, భారతీయ జనతా పార్టీ కంటే మనకి బలం ఎక్కువ ఉన్న తిరుపతిలో మనం భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇవ్వటం దేనికి సంకేతం? ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. ఇంకొంతమంది వెరీ బ్యాడ్ డెసిషన్, గుడ్ డెసిషన్ అయితే కాదు అని మరికొంతమంది. ఈ టైంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అయితేనేంటి, మరికొన్ని విషయాల్లో బీజేపీ పార్టీకి ఈ రోజున మనం సపోర్ట్ చేయడం అవసరమా అని మరికొంతమంది మేధావులు, అపర మేధావులు, వారందరూ కూడా ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉన్నారు. అలాంటి అపర మేధావుల గురించి మాట్లాడటానికి నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. రైట్, ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ, నా వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం షేర్లు చేయండి. రీజన్ ఏంటంటే తెలియాలి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యా నరేష్, బాగున్నావా? సో ఈ వీడియోని కొంచెం అందరు కూడా షేర్లు చేయండి. రీజన్ ఏంటంటే తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ జరిగాయి, బీజేపీకి ఇచ్చాం, లాస్ట్ మినిట్లో మనందరం విత్డ్రా అయ్యారు. ఆల్మోస్ట్ నామినేషన్స్ కొంతమంది వేశారు, లేదా నామినేషన్స్ వేయడానికి రెడీగా ఉన్న సమయంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నుంచి మన వాళ్ళని విత్డ్రా చేసుకోండి, ఓట్లు చేయడం నాకు ఇష్టం లేదు, భారతీయ జనతా పార్టీకి అలయన్స్ల పొత్తులో భాగంగా వారికి బలం ఎక్కువ ఉంది కాబట్టి వారికి ఇవ్వాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది కాబట్టి వారికి ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఆ నిర్ణయాన్ని పార్టీ కొంతమంది అందరూ కూడా ఆల్మోస్ట్ దాన్ని సమర్థించారు. కొంతమంది ఎవరో కొంతమంది వ్యతిరేకించినా కూడా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ వెళ్ళారు. అలాగే మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో చాలా అద్భుతంగా పోరాడారు, సైనికుల్లాగా పోరాడారు. నాయకుడు దూరంగా ఉన్నా సరే సైనికుల్లాగా మీరందరూ పోరాడి సాధించుకున్నారు పంచాయతీ ఎలక్షన్స్లో. ఎన్నో అరాచకాల మధ్య కూడా మంచి విజయాన్ని సాధించడం జరిగింది, మన ఓట్ బ్యాంకును పెంచుకోవడం జరిగింది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరిగాయి, దాంట్లో కూడా అద్భుతంగా పోరాడారు. గెలుపోవటంలో తెలియదు కానీ త్వరలో రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి, మేబీ 14 అనుకుంటా రిజల్ట్స్ వస్తాయి. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఊపు మీద ఉన్నాం మనం, తెలంగాణలో మనం సాక్రిఫై చేసాము, ఎప్పుడు మనం సాక్రిఫై చేయకూడదు, అక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ తిరుపతి మనకి ఇవ్వాలి, ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. చాలామంది ఇస్తే బాగుంటుందని అనుకున్నారు, అనుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకరిని అయి ఉండొచ్చు. కానీ ఈ రోజున నిన్న ఒక డెసిషన్ వచ్చింది పార్టీ నుంచి. ఏమని వచ్చిందండి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పార్టీ నుంచి. అందరం కూర్చొని చాలా దఫాలుగా చర్చించుకున్న తరువాత ఈ రోజున మనం భారతీయ జనతా పార్టీకి ఆ టికెట్ను మనం కేటాయించడం జరుగుతూ ఉంది. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలని, పార్టీ ప్రయోజనాలని, అలాగే దేశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని
ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో చూశారు, కనీసం ఓట్లు కూడా వేయలేని పరిస్థితిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అరాచకాల నుంచి బయటపడాలంటే మనకు ఒక పెద్ద సపోర్ట్ కావాలి, దేశ అగ్రనాయకత్వం సపోర్ట్గా మనకు నిలవాలి. రాష్ట్రంలో కనీసం నామినేషన్స్ కూడా వేయనీయకుండా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనకి దేశంలో ఉన్నటువంటి అగ్రనేతల నుంచి సపోర్ట్ కావాల్సిన సమయం ఇది. అలాగే తిరుపతిలో 99లో వారు ఎంపీగా గెలవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారికి మనం ఈ సీట్ని కేటాయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలోని అగ్రనాయకులు కూడా రేపు రాబోతూ ఉన్నారు, అందరు కూడా వచ్చి తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా అయితే ప్రచారం చేశారో, ఎలా అయితే టీఆర్ఎస్ ఒంటెద్దు పోకలను ఎంఐఎం ఒంటెద్దు పోకలను అణిచివేయగలిగారో, ఎంతో కొంత అణిచివేయగలిగారో, ఈ రోజున వైఎస్ఆర్సిపి అరాచకాలను అణిచివేయడానికి ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ నుంచి చాలామంది ఈ నిర్ణయం తీసుకున్నాక డిసప్పాయింట్ అయ్యారు, పబ్లిక్గా మాట్లాడుతున్నారు, పబ్లిక్గా పోస్టులు పెడతా ఉన్నారు, మాకు నచ్చలేదని లేదా మేము బాధపడుతున్నామని చాలామంది సైనికులు పోస్టులు పెడతా ఉన్నారు. అలాగే చాలామంది బాధపడుతూ ఉన్నారు, పబ్లిక్గా ప్రైవేట్గా నన్ను కలిసి కొంతమంది విచారం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. సరే, దీని గురించి నా నిర్ణయాన్ని చెప్పే ముందు మరొకసారి దయచేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, ఎందుకంటే ఇది నా నిర్ణయం, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఈ ఒపీనియన్ మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని నేనైతే భావిస్తూ ఉన్నాను. సరే, ఏంటంటే పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళండి, ఆ రాజులు దేని గురించి పనిచేశారంటే, పనిచేసేవాళ్ళంటే మనకు చరిత్ర చెప్తా ఉంది, దేని గురించి పనిచేసేటోళ్ళు అంటే ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకోవాలి, వారి కార్యకర్తలను కాపాడుకోవాలి, రాజుకి కింద ఉన్నటువంటి నాయకులందరినీ కాపాడుకోవాలి, వారి మంచి కోరుకోవాలి, వారి మంచి కోసం రాజ్యాధికారం కోసం ఎప్పుడు కూడా పాకుల్లాడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రాణాలను కూడా బరిదగించేవాళ్ళు రాజులు. అలాంటి రాజు ఒక నిర్ణయం తీసుకుంటే సైనికులు ఏ రోజు కూడా కాదని చెప్పరండి, సైనికులు ఎప్పుడు కూడా రాజు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఆ రాజు మంచోడు, ఆ రాజు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజల బాగోగులు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల బాగోగుల కోసం మాత్రమే తీసుకుంటారని పూర్వకాలంలో నమ్మేవాళ్ళు. అందుకే వాళ్ళు రాజులనేవాళ్ళు, మంచి రాజులు వాళ్ళు. సో నాయకుడు మంచి నాయకుడు అయితే అతను తీసుకునే నిర్ణయాలకు సైనికుడు ఎప్పుడు కూడా మాట జవ దాటడు, మాట దాటడు, మాట మీద నిలబడతాడు, ఆయన అడుగుజాడల్లో నుంచుంటాడు, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తల తెగేదాకా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. నాయకుడు మంచోడైతే ఉండాలి. సో మీరు ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడా చెడ్డ నాయకుడా మీరు చెప్పండి. నేనైతే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారనే నేను చెప్తా. దేశం మొత్తంలో కూడా చూసుకుంటే వేళ్ల మీద లెక్కేసే నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మనం అది గర్వంగా చెప్పుకోవచ్చు, మన నాయకుడు దేశం మొత్తం గర్వించే నాయకుడుగా మన నాయకుడు ఉన్నారని నేనైతే గర్వంగా చెప్తా ఉన్నా. సో అలాంటి నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరం కట్టుబడి ఆ మార్గంలో నడవాలా లేదా ఆయన్ని విమర్శిస్తూ పార్టీని విమర్శిస్తూ చాలామంది తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మనం పోస్టులు పెడుతూ ఉండాలా, మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఆలోచించుకున్నా, నా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా, నా నాయకుడు అన్నీ ఆలోచించి తీసుకుంటాడు, ఎందుకంటే నా నాయకుడు మంచి నాయకుడు. ఆ నాయకుడు తీసుకునే నిర్ణయంలో కొన్నిసార్లు నిర్ణయాలు తప్పిదం ఉండొచ్చు, కానీ నాయకుడు తప్పిదం ఎప్పుడూ లేదు. నాయకుడు తప్పుడోడు కాదు, నాయకుడు మంచి నాయకుడు అయితే నిర్ణయాలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అండి. గతంలో కూడా చాలామంది నేను అనుకున్న సిపిఐ సిపిఎంతో 2019లో పొత్తు, అబ్బా ఈ టైంలో అవసరమారా మనకి పొత్తు అవసరమా ఇలాంటి వాళ్ళతో ఇప్పుడు ఈ సమయంలో పొత్తు అవసరమని నేను కూడా అనుకున్నా, కానీ నాయకుడు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయో, కానీ నాయకుడు మంచివాడు. నాయకుడు ఖచ్చితంగా ప్రజల బాగోగుల కోసం, పార్టీ బాగోగుల కోసం, మన బాగోగుల కోసం నడిచే వ్యక్తి మన నాయకుడు అని మీరు నమ్మితే, మనం నమ్మితే ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, చాలామంది అంటున్నారు పక్క పార్టీ వాళ్ళు నవ్వుతున్నారు, మనం పోటీ చేయట్లేదు, మనం ఎప్పుడు చూసినా వాళ్ళని వెళ్ళి గెలిపిస్తానికి ఉన్నామని చెప్పి. ఎక్కడ గెలిపించారండి వాళ్ళని వెళ్ళని? 2014లో పార్టీ పెట్టారు, ఆ రోజున కనీసం ఒక నెల వ్యవధి కూడా లేదు, ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటి నిర్ణయం అయింది? ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది,
వాళ్ళు మంచి చేశారా చేయలేదా అది వాళ్ళ కర్మ, వాళ్ళ కర్మకి ప్రతిఫలాన్ని ఈ రోజున అనుభవిస్తున్నారు వాళ్ళు. కానీ మన నాయకుడు తీసుకున్న నిర్ణయం ఆ రోజున పోటీ చేస్తుంటే ఎలా ఉండేది? చేయకుండా మంచి పని చేసిన ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. భారతీయ జనతా పార్టీతో ఆ రోజున కలిసి వెళ్ళి, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళి మంచి నిర్ణయం అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. అదే జరిగింది కూడా. కానీ తర్వాత వారి పాలన ఎలా ఉందో అది వేరే విషయం. అది అప్ టు దెమ్, మనకు సంబంధం లేదు. కానీ తర్వాత చూస్తే 2019 కొన్ని నిర్ణయాలు మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అవి ఎక్కడ డిస్కషన్ పెట్టుకోవాలండి? మనం ప్రైవేట్గా పెట్టుకోవాలి. వస్తారు నా దగ్గర కూడా, ఆఫీస్లో వస్తారు కొంతమంది, రోడ్డు మీద వెళ్తుంటే కలుసుకొచ్చుంటారు, మాట్లాడతారు. అన్నా ఏంటి సార్, ఏంటి నిర్ణయం కరెక్టా కాదా, మంచి నిర్ణయంలోకి వెళ్తున్నారు అసలు మనం ఎటుపోతున్నాం అంటే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, లేదంటే కొన్ని మంచి చెడు మాట్లాడుకుంటాం. పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మాట్లాడటం అనేది చాలా రాంగ్, చాలా రాంగ్. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని మనం తీసుకునే నిర్ణయాలు శిరోధార్యంగా వెళ్ళాలే, కానీ ఆ నిర్ణయాలను మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండి వ్యతిరేకించడం అనేది చాలా తప్పు. దయచేసి పార్టీ తీసుకునే నిర్ణయాలను గౌరవించి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించుకోండి. పార్టీ తీసుకున్న, మన పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ముందుకెళ్తే ఖచ్చితంగా రేపు పోటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అభ్యర్థికి మాత్రమే ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నాయకుడి నిర్ణయం శిరోధార్యం అయితే రండి, కలుద్దాం, పోరాడదాం, ఫైట్ చేద్దాం. గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో మనం నిలబడదాం. సోషల్ మీడియా మన బలం, సోషల్ మీడియా మన శక్తి, అదే సోషల్ మీడియా మన బలహీనత కూడా. మన బలం మాత్రమే అయ్యేలాగా చూద్దాం, బలహీనత అవ్వద్దు. ఏదన్నా ఉంటే రండి మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు చీరాల వాళ్ళ చీరాల లీడర్లతో మాట్లాడుకోండి, ఒంగోలు వాళ్ళ ఒంగోలు లీడర్లతో మాట్లాడుకోండి, గుంటూరు వాళ్ళ గుంటూరు లీడర్లతో మాట్లాడుకోండి, విజయవాడ విశాఖపట్నం తిరుపతి అక్కడ లీడర్లతో మీకు దగ్గరలో ఉండే మీ స్థాయికి తగిన లీడర్లతో మాట్లాడుకోండి, మీకు అందుబాటులో ఉండే లీడర్లతో మాట్లాడుకోండి. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి పార్టీ పరువు తీసే చర్యలు ఎవరు చేసినా సహించేది లేదు. పార్టీ నిర్ణయం మనకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అన్న విషయాన్ని గ్రహించండి. ఎంతోమంది మేధావులతో వాళ్ళు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ మనమే, అన్ని మనకే తెలుసు, మనమే మాట్లాడతాం. మనకున్న నాలెడ్జ్, మనకున్న జ్ఞానం వాళ్ళకి లేదు. కోట్ల మంది అభిమానులు ఉన్నారు, అందరు తల ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ తో తీసుకెళ్ళి ఆయన మీద రుద్దితే ఎలాగా? ఆయన అంటూ చాలా ఆలోచిస్తారు. మంచి వ్యక్తే కాదా, కట్టెగాలే వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలని గౌరవిద్దాం. గౌరవించలేనప్పుడు లేదు, మీకు నిర్ణయాలు నచ్చలేనప్పుడు తప్పదు, మీ ఒపీనియన్ మీరు తీసుకోండి. కానీ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించొద్దు. దయచేసి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పక్కన వాళ్ళు మాట్లాడతారు, చాలామంది అంటున్నారు అన్నా పక్కన వాళ్ళు నవ్వుతున్నారన్నా జనసేన పార్టీ అసలు పోటీ చేయదా, జనసేన పార్టీ ఇలా ఇవ్వటమేనా, తెలంగాణలో వచ్చేసింది ఇక్కడికి ఇచ్చేసింది అని వాళ్ళు మనం నుంచున్నా నవ్వుతారు, నుంచోపోయినా నవ్వుతారు, మనల్ని ఎటకారం చేస్తారు, ఏ జ్ఞానాలు చేస్తారు, మనల్ని తొక్కేయాలని చూస్తారు. ఇవన్నీ రాజకీయంలో భాగంగా జరిగే చర్యలు. వాటిని ఎదుర్కొని నిలబడిపోతే మనం ఎక్కడ ముందుకు వెళ్తాం? మన లాంగ్ టర్మ్ గోల్స్ ఎక్కడ? మన విజన్ ఎక్కడ? మనం ఎక్కడ అవి అచీవ్ చేస్తాం? అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నవ్వారు, వీళ్ళు నవ్వారు, ఒక సీట్ వచ్చిన రోజు కూడా నవ్వారు, ఈ రోజు ఆయన వెళ్ళిపోయిన రోజు కూడా నవ్వారు, కానీ పంచాయతీ ఎలక్షన్స్ లేవని మనం నిలబడాలి. ఎవడు నవ్వాడు, ఎవడు ఏడ్చాడు, ఎవడు పొడిచాడు, ఎవడు పడిపించుకున్నాడు కాదు, రాజకీయంలో మనం నిలబడాలి. సైనికులు నిలబడిన రోజున రాజు ఎప్పుడు కూడా విజయం సాధిస్తాడు. లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. మనం నిజంగా చాలా అద్భుతమైన సైనికులు మన జనసేన పార్టీలో ఉన్నారు, అది గుర్తుంచుకోండి. ఏ డబ్బులు ఇవ్వపోయినా వచ్చేటోళ్ళు మన జనసేన పార్టీలో ఉన్నారు. ఇకపోతే చాలామంది ఏమని ప్రశ్నిస్తున్నారంటే మనకు బలం ఎక్కువ ఉంది అంటారు, తిరుపతిలో మన బలం ఎక్కువ ఉంది భారతీయ జనతా పార్టీకి ఎందుకు అంటారు. రైట్, మన బలం ఎక్కడుంది తిరుపతిలో మీరు చెప్పగలరా? చిరంజీవి గారు 2009 ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఆయన నుంచున్నారు కాబట్టి స్వయాన ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే గెలిచారు. తిరుపతి నియోజకవర్గంలో మాత్రమే చిరంజీవి గారు గెలవడం జరిగింది. మిగతా నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లా, తిరుపతి అనేది ఆ జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ. అంటే మన బలం బాగా భయంకరంగా ఉన్నట్ట. పోనీ గడిచిన ఎన్నికల్లో చూడండి, 2019 ఏమైంది? 3rd place. ఓకే, మనకంటే భారతీయ జనతా పార్టీ తక్కువ అంటే వాళ్ళు ఎవరితోనూ పొత్తులో లేరు. ఈ రోజున మనతో పొత్తులో ఉన్నారు. మరి మన బలం వారి బలం కాదా? మనతో పొత్తులో ఉన్న వాళ్ళని మనం గెలిపించుకునే బాధ్యత మనకు లేదా? మన సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? సో మన బలం వాళ్ళ బలం, నేషనల్ నుంచి పెద్ద పెద్దవాళ్ళు దిగుతారు. ఎలా అయితే హైదరాబాద్ కార్పొరేషన్లో సపోర్ట్ చేశారో అలాగే నేషనల్ లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ కూడా తిరుపతికి వచ్చి సపోర్ట్ చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా గట్టి ఫైట్ ఇస్తున్నాం మనం, గట్టి ఫైట్.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచాడంటే అది మన విజయం అని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇచ్చారంటే జనసేన పార్టీ తెలంగాణలో ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వాలి. ఈ క్వశ్చన్లో కొంతమంది తెలంగాణలో ఇచ్చారు, ఎస్, ఆ రోజున వాళ్ళకి బలం ఉంది, అక్కడ కొన్ని స్థానాలు తీసుకుంటే బాగుండని నేను కూడా అనుకున్నాను, అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, తీసుకోలేదు. సో పార్టీ నిర్ణయం అది, ఆ రోజున మరి అప్పటికప్పుడు తీసుకున్న చర్యల్లో భాగంగా అలా జరగాల్సి వచ్చింది పార్టీ నిర్ణయం. దానికి దీనికి సంబంధం లేదండి, అది తెలంగాణలో జరిగింది, ఇది ఆంధ్రాలో జరిగింది. అండ్ క్లియర్ కట్గా రాశారు తిరుపతిలో మీకు ఏం జరుగుతుందో చూశారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ అవచ్చు, లేకపోతే మరి వాళ్ళ ప్రతినిధులే కదా ఉంది అక్కడ తిరుపతిలో. ఏం జరిగిందండి, బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారాలు జరిగినాయని మనకి ప్రూఫ్లు వచ్చినాయి, క్యాలెండర్ల మీద అన్యమత ప్రచారాలు జరిగినాయని ప్రూఫ్లు వచ్చినాయి, స్వయాన ఛానల్లో కూడా అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటి ఏవో యాడ్లు వచ్చినాయని ప్రూఫ్లు వచ్చాయి. ఇంకొక అతను చూస్తేనేమో బత్తాయి ఏం చేశాడండి, ఓ అమ్మాయితో రాసలీలలో దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా ఇవాళ నేను దొరకలేదని చెప్పి మళ్ళీ అదే పార్టీకి ఆ బత్తాయి ప్రచారం చేస్తున్నాడు. ఆ పిచ్చి బత్తాయి ఏడున్నాడో కానీ తెలియదు, కానీ ఆ బత్తాయిని కూడా మరి ఆదుకునే ప్రయత్నం మనలో చేస్తున్నారు, అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కానీ బట్ చూడండి, మరి ఇవన్నీ మనం అరికట్టగలమా, మన దగ్గర బలం ఉందా, మన దగ్గర స్ట్రెంత్ ఉందా, మన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా, మన ఏమైనా ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీయా మంది, మరి మన మాట వాళ్ళు వింటున్నారా, ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి వాళ్ళ ప్రెషర్కి వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. మరి ఇవన్నీ మీరు గ్రహించట్లేదా, మీకు తెలియదా ఇవన్నీ? సో మనం ఎదుర్కోగలం వాళ్ళని, మనకు కూడా ఎన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు తెలుసా అండి, ఎన్ని ఆలోచించి తీసుకొని ఉంటారు తెలుసా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా, అలాగే మన పార్టీ ప్రయోజనాలను కూడా, కార్యకర్తల ప్రయోజనాలను కూడా, కార్యకర్తలకు రక్షణ కల్పించే ప్రయోజనాలు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆయన నిర్ణయానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా, మీరు ఒప్పుకోవట్లేదు, నేను మాత్రం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు తగ్గటమేనా అంటే కాదు, ఎప్పుడు తగ్గట్లా, ఎప్పుడు తగ్గట్లా, గెలిచేదాకా తగ్గాల్సిన ప్రతి చోట తగ్గాల్సిందే, తగ్గాల్సి వచ్చిన ప్రతి దగ్గర మనం తగ్గాల్సిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తిడుతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు అదే కదండి వాళ్ళది, ఎప్పుడన్నా వాళ్ళు పొగిడారా చెప్పండి, పవన్ కళ్యాణ్ ఓ పవన్ కళ్యాణ్ తోపుతురుము, చిరంజీవి గారు తోపుతురుము అని ఎప్పుడైనా పొగిడారా చిరంజీవి గారిని పార్టీలో విలీనం చేసేదాకా, పార్టీని తీసేసేదాకా, పార్టీలో ఆయన్ని కోవటలు పంపించి బస్టు పట్టించేదాకా నిద్రపోలా వాళ్ళు, మరి చిరంజీవి గారిని ఎప్పుడన్నా పొగిడారా వాళ్ళు? సో చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా మళ్ళీ చాలా క్వశ్చన్స్ మీకు, కరెక్ట్ పర్సన్, కరెక్ట్ మనుషులు లేనప్పుడు అరాచకాలు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి, ఎవరూ ఎదుర్కోలేరు. మీరు చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమందిని బొక్కలో వేస్తున్నారు, ఎంతమందిని అది అన్యాయం అక్రమ పక్కన పెడతారు, ఎంతమందిని బొక్కలో పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అలాగే జనసేన పార్టీ వాళ్ళ ఆస్తులు ఎంతమందిని ధ్వంసం చేస్తున్నారు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతమందిని అరెస్టులు చేస్తున్నారు, మాలాగా మాట్లాడే వాళ్ళ మీద ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీకు తెలియదా ఇవన్నీ? సో ఎదుర్కొనేవాడు లేనంత వరకు ఇలాగే అరాచకాలు సాగుతాయి. సో ఆ ఎదుర్కొనేవాడు ఎవరంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పగలను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, చీరాల్లో పేరు చెప్పను కానీ ఇంతకుముందు ఒక సిఐ ఉండేవాళ్ళు, సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన్ని ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు గతంలో, సరే ఎప్పుడు ఏంటని చెప్పను కానీ గతంలో ఎప్పుడైనా కానీ ఆ పేర్లు వద్దు, ఎంపీ గారు వచ్చి స్టేషన్కి వచ్చి, ఏంటండి వీళ్ళని అరెస్ట్ చేశారంట, వాళ్ళందరూ మనోళ్ళే, ఏంటి అరెస్ట్ చేశారంట, వాళ్ళందరూ మనోళ్ళే, వదిలేయండి వాళ్ళని అన్నారంట. చూశాడు ఆ సిఐ, మనోళ్ళు మరి మీరెవరు సార్ అంటే, ఏదో ఏంది ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు, ఎవరో తెలుసుగా నేను ఎంపీని అన్నాడంట. అప్పుడు ఆ సిఐకి ఎక్కడో ఖాళీ, సిఐ మంచి ఇది, సిఐ గారు అన్నారంట, ఎంపీ గారు ఏవా ఏది వేలు చూపిస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడంట. వేలు చూపించలేదండి, బొట్టు పెట్టుకున్నా అన్నాడంట. చూస్తున్నా ఎక్కువ చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ బొట్టు పెట్టుకున్నాడు. చూస్తాను ఈ సీట్లు ఎలా కూర్చున్నావు, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పంపించకపోతే నేను ఏ అడవిలో పడైపోతే నా సంగతి చూస్తావు నువ్వు అని చెప్పాడంట. మళ్ళీ బొట్టు పెట్టుకున్నాడంట ఆయన. సో అలాగ బొట్లు పెట్టేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఇలాగే చెలరైపోతారు. అంత ధైర్యంగా ఆ సిఐ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం.
పేర్లు ఎందుకు లేదు నాకు తెలుసు. సో అలాంటి క్యాండిడేట్లు కూడా ఉన్నారు డిపార్ట్మెంట్లో. తర్వాత కూడా తీసుకెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పడేశారంట ఆయన్ని. పడేస్తే ఆయన ఊరుకున్నాడా? అక్కడ కూడా వస్తారుగా, అక్కడ కూడా మహానుభావులు ఎర్రచందనం పడదామని, టేకు చెక్కలు పడదామని వాళ్ళకు కూడా బొట్టు పెట్టారంట అందరికీ. అలాంటి ఆ బొట్లు పెట్టే నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉండకపోతే రాజకీయాల్లో కూడా అందరూ బొట్లు పెట్టుకోవడం అవుతుంది. జాగ్రత్త, మనకు పెడతారు, మనం పెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, అలాంటి సిఐలు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, అరాచక శక్తుల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా బొట్లు పెట్టే లేకపోతే ఉండదు. రైట్, ఇక భారతీయ జనతా పార్టీ బలం గురించి మాట్లాడితే, నేషనల్ పార్టీ అండి. ఇవాళ రేపు చూస్తే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మాట్లాడగలరా? అది మోడీ గారిని చూస్తే ఇది ఒక్కొక్కడికి, స్టేట్లో కావచ్చు ఎవరికైనా అదేగా. ఎందుకు మనం దాని గురించి చెప్పుకోవాలి? మోడీ గారిని చూస్తే ఇది ప్రతోడికి. మరి మోడీ గారి దగ్గర ఎవరైనా మాట్లాడగలరా? మరి వాళ్ళే స్వయాన్ని దిగుతున్నారు ఇక్కడికి అరాచకాలు ఆపడానికి. గెలిపోవడం తర్వాత సంగతి, మన ప్రయత్నాలు మనం చేద్దాం, గట్టి కొడతామని నేను అనుకుంటున్నాను. గెలిపోవడం తర్వాత సంగతి, కొంచెం అరాచక శక్తులు ఆపాలిగా. ఏమండి, కనీసం నామినేషన్లు అయిన ఇస్తున్నారా? ప్రశాంతంగా ఎన్నికలు చేసుకొని ఇస్తున్నారా? ప్రశాంతంగా ఓట్లు అయిన ఇస్తున్నారా? ఓటర్లను భయభ్రాంతులు చేస్తున్నారు, తిడతారు, మీకు ఇచ్చే సబ్సిడీలన్నీ కట్ అంటారు. ఇలాంటి దారుణమైన అరాచకాలు చేస్తూ ఉంటే ఎందుకు వేయాలి భారతీయ జనతా పార్టీకి అని ఒక అతను క్వశ్చన్ చేశాడు నన్ను. ఎందుకు వేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటున్నా అతను, వైఎస్ఆర్సీపీ అభిమాని. అప్పులు తెచ్చి అమ్మఒడి నాన్నబడి అని చెప్పేసి ఇలా ఇస్తారా అండి? డబ్బులు డెవలప్మెంట్ చేసి డబ్బులు చేయాలి, పులు చేయాలి. అప్పులు తేవటం, జనాలకి ఇచ్చేయటం, డెవలప్మెంట్ లేదు, జనాల మీద ట్యాక్సులు పెంచేయటం, ఇవన్నీ చేస్తే మరి ఎందుకు వేయాలి వైఎస్ఆర్సీపీకి? వైఎస్ఆర్సీపీ పార్టీకి అని మీరు అడగరా? మీరు ఆలోచించరా? అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఇంతమందిని రాక్షసంగా తిడతా ఉన్నారు. బూత్ మంత్రులు ఎప్పుడూ లేదు గతంలో, ఇలా బూతులు తిట్టే మంత్రులు కొద్ది గొప్ప చిన్న చిన్నగా ఉండేవి, కానీ ఈ రకంగా బూతులు తిట్టే మినిస్టర్లు ఎక్కడ ఉన్నారా? ఎక్స్ సీఎంలను పట్టుకొని, పెద్ద పెద్ద లీడర్లను పట్టుకొని, పెద్ద పెద్ద సినీ స్టార్లను పట్టుకొని, వాడు వీడు, వాడమ్మ మొగుడు, వీడమ్మ మొగుడు అని తిట్టేటువంటి మినిస్టర్లు ఎక్కడ ఉన్నారా గతంలో? చూసారా మీరు? చూడలా, ఇప్పుడు చూస్తున్నారు. అంటే ఇలాంటి అరాచకాలు, మీరు సరైన పార్టీ సరైన వాళ్ళు రాకపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో 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 ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో కింగ్ అనేవాడు ఒక నిర్ణయం తీసుకుంటే అందరితో సంప్రదించి తీసుకున్న నిర్ణయం అది. మనకి మనకంటే మేధావులండి వాళ్ళు, అంతా మనమేనా, మనకే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి రాదు, మిగతా వాళ్ళకి ఏమి రాదు, అంతా మనకే వచ్చు, సర్వం వచ్చు మనకి. ఏ వద్దు. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, మన బలం మన ఎవరు బొలిశెట్టి సత్యసారు పెట్టారు ఒకటి ట్వీట్, కనీసం తిరుపతిలో కార్పొరేట్ పర్సన్ కూడా మనం నిలబెట్టలేకపోయాం, మన బలం మన బలం మన బలం అంటున్నారు, ఎక్కడుందన్నారు? ఎంతవరకు పోటీ చేయగలం? ఒకవేళ గెలిచారండి, నిలబెట్టాము, గెలిచారు, జనసేన అభ్యర్థి గెలిచాడు, ఏమవుతుంది? మహా అయితే ఇంకో రా పాక అవుతాడేమో, లేకపోతే ఈ పాక అవుతాడేమో, ఏదో పాక అవుతాడేమో, అంతేగా. ఆ ఎంపీ లేకపోతే మనకేమైంది? ఎలక్షన్స్లో మన బలం తెలియాలంటే మనమే నుంచోవాలా? మన అలియన్స్, మన పార్టీ బీజేపీ, దాన్ని నుంచో పెడదాం, నుంచో పెట్టారు, వాళ్ళకి పోటీ చేద్దాం, రండి. ఎక్కడో అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే బెంగళూరులో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మీరు అక్కడి నుంచి బాధపడతారు, రండి. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పనిచేయండి, చాలామంది వస్తున్నారు, మీరు కూడా వచ్చి పనిచేయండి, బాధపడటం కాదు, వచ్చి పనిచేయండి, తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించండి, అంతేగాని పనిచేయము, పైసలేము, మనం మాత్రం మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, పని చేయము, పైసలేము. జనసేన పార్టీ నిర్ణయాలు తప్పు అంటాం, అదంటాం, ఇదంటాం, ఇంకా చాలా మాట్లాడతాం. సరే, బీజేపీ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదుగా, బీజేపీ ఏం చేసింది మన రాష్ట్రానికి? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరం కంప్లీట్ చేయలేదు, రైల్వే జోన్ స్పెషల్ ఇవ్వలేదు, స్పెషల్ రైల్వే జోన్ డిక్లేర్ చేయలేదు విశాఖని. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంది, ఏంటి మరి ఇవన్నీ? ఇవన్నీ చూసి మనం బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? అక్కడ బీజేపీ కాదండి చేస్తుంది, బీజేపీ కాదు చేస్తుంది, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ పార్టీ ఉన్నటువంటి లీడర్, బీజేపీ పార్టీ లీడర్ ప్రెసిడెంట్ మన నడ్డా గారు, వీళ్ళందరూ కూడా ఉండి మిగతా పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కలిసి డెసిషన్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని నిలబెట్టారు. మోడీ గారు అక్కడ నిలబడింది, నిలబెట్టారు ఆయన్ని, ప్రైమ్ మినిస్టర్ చేశారు, వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకొని అన్ని పార్టీలు అలయన్స్తో ఉన్నది. అది ఎన్డీఏ, అది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా మనకు అనుకూలంగా కొన్ని ఉంటాయి, మనకు వ్యతిరేకంగా కొన్ని ఉంటాయి, వాటి మీద ఫైట్ చేద్దాం, పోరాడదాం, వాటి మీద ఫైట్ చేద్దాం, పోరాడదాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు, రైట్స్,
బీజేపీ ఏం చేయట్లేదు ఎందుకు ఓటేయాలి, వైఎస్ఆర్సీపీ ఏం చేసింది ఎందుకు ఓటేయాలి, మరి మీరు ఆ క్వశ్చన్లు ఎందుకు అడగరు? అలాగే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఎందుకు ఓటేయాలని ఎందుకు క్వశ్చన్లు అడగరు? బీజేపీ ఏం చేసింది ఎందుకు ఓటేయాలి? అసలు ఎప్పుడు ఓటేశారు చెప్పండి మీరు. బీజేపీ పార్టీకి ఎప్పుడు ఓటేశారు, ఏమి ఇచ్చారు చెప్పండి మీరు. అసలు బీజేపీ పార్టీకి ఏమైనా ఇచ్చారా మీరు? నాకు తెలియదు. మరి 2019 ఎలక్షన్స్లో ఎన్నో ఎన్ని సీట్లు ఇచ్చారు బీజేపీకి? గుండు సున్నా. ఓ ఎంపీ ఎవరు, ఒక ఎమ్మెల్యే ఎవరు? కానీ బీజేపీ రావాలి, పోలవరం కంప్లీట్ చేయాలా? బీజేపీ రావాలా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు, బీజేపీ రావాలా అమరావతిని క్యాపిటల్గా ఉంచాలా, బీజేపీ రావాలా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలా, బీజేపీ రావాలా స్టేట్కి రావాల్సినటువంటి ఫండ్స్ మొత్తం ఇవ్వాలా, బీజేపీ రావాలా బీజేపీ వాళ్ళు మొత్తం అన్ని చేయాల్సినవి చేయాల్సిన దానికంటే ఎక్కువ అన్ని చేయాలా, మనం మాత్రం ఓట్ అయ్యాం, మనం మాత్రం అసలు బీజేపీని దగ్గరకు కూడా రాని, మనం మాత్రం ఏమీ చేయం, కానీ బీజేపీకి ఇవన్నీ, బీజేపీ మాత్రం మనకి ఇవన్నీ ఇవ్వాలా? ఏం మాట్లాడతారా అబ్బాయిలు, అందరూ భలే మాట్లాడతారు ఈ విషయంలో మాత్రం. అదేంటి, అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ధర్మం, మన హక్కు అది. మనం ట్యాక్సులు కడుతున్నాం, బీజేపీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది, అది వాళ్ళ హక్కు. బొక్కే ఉన్న కదా హక్కు అంట, హక్కు ఏ హక్కు? మనం మాత్రం డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తాం, నోట్లు తీసుకొని ఓట్లు వేస్తాం, మన హక్కు అది. ఓట్లు నోటు తీసుకొని ఓటు వేస్తాం, మన హక్కు అది. పక్కనోడు మాత్రం హక్కుల గురించి మనం మాట్లాడతాం, మంచోళ్ళకి వేయం మనం, కరప్షన్ చేసి వేల కోట్లు లక్షల కోట్లు మర్డరిస్టులు రేపిస్టులు ఉంటారే, వాళ్ళకి మాత్రం మనం ఓట్లు వేస్తాం డబ్బులు తీసుకొని, లేకపోతే వాళ్ళు మన కులమను మన మతమను మనం చూసుకొని ఓట్లు వేస్తాం. ఈ బీజేపీ మాత్రం ఏమి చెయ్యం, అసలు ఏమి చెయ్యం. ఆడు మాత్రం మన హక్కు కాబట్టి ఆడు వచ్చి అన్నీ చేయాలి, వాళ్ళకు కూడా ఉంటుందిగా ఎక్కడో అది. నమ్మ ఈ ఏదో వద్దులు అనకూడదు, చెప్తున్నా డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు వీళ్ళు, మనకి ఒక్క సీట్ ఇవ్వరు, ఒక్క ఏమి ఇవ్వరు, కానీ వీళ్ళకి మాత్రం మనం ఇది చేయాలంట అని వాళ్ళకి మాత్రం మనసులో ఉండదా? ఏం మాట్లాడతారు? అంత నిజాయితీ నీతిగా మన దేశం అంతా ఉందా? మరి అంత ఉంటుందా? ఎవరైనా మన డైరెక్ట్ పబ్లిక్ ఏం తిడుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం తిడుతున్నారు పబ్లిక్గా? మా పార్టీకి మా ఇదంటా, మేము ఇచ్చే పెన్షన్లు తీసుకుంటా, మేము ఇచ్చే డబ్బులు తీసుకుంటా, మేము ఇచ్చే అమ్మఒడి నాన్నబుడ్డి ఇవన్నీ తీసుకుంటా, పక్క పార్టీకి ఓటేశారండి మొత్తం కట్ చేయండి అన్నారు. మరి మన హక్కు కదా అది, మీకు మీకు అప్పుడు తెలియలేదా? ఏం హక్కు, అమనా బూతులు తిడతాం హక్కు. మినిస్టర్ అయి ఉండి, మినిస్టర్లు అయి ఉండి పవన్ కళ్యాణ్ గారిని నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోండి, ప్యాకేజీ ఇస్తారు, వీళ్ళమ్మ మొగుడ, అవన్నీ హక్క. బీజేపీ మాత్రం వచ్చి అన్ని చేయాలి, అది వాళ్ళ హక్కు. బొక్క హక్కు అండి హక్కు. ఎవరు చేయరు, మనం కూడా చేయండి, కొంచెం చేయండి. వాళ్ళు వచ్చేందుకు చేయరు, అప్పుడు నిలదీద్దాం, అప్పుడు వచ్చి క్వశ్చన్ చేద్దాం, ఏం చేశారు ఏమి చేయం, హక్కు హక్కు హక్కు. పోనీ తెలుగుదేశం హయాంలో బీజేపీ వాళ్ళు బోల్డ్ ఇచ్చారు, పోలవరానికి మేము కడతామంటే లేదు మేమే కట్టుకుంటాం, ఆయన కాంట్రాక్టర్ రాయబారి సాంబశివరాని, కావూరు సాంబశివరం ఇలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ పోలవరంలో పెట్టారు. వీళ్ళందరూ కాంట్రాక్టులు ఇవ్వాలంటే బీజేపీ కడితే అవ్వదు కాబట్టి మేము చేసుకుంటా ఉన్నారు, ఇప్పుడేమో ఆర్ఆర్ అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అంటారు. 2019 కల్లా చేస్తామంటారు, మేము చేయలేకపోయాం, దొబ్బలేకపోయాం బీజేపీ వల్ల అంటారు. అసలు బీజేపీ ఇచ్చిన ఏమైనా చెబుతారా? ఏమి చెప్పరు. బీజేపీ ఏమి ఇవ్వాల, ఇది చెప్పేది. పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమని చెప్పిందా? జగనన్న విద్యా కానుక, నరేంద్ర మోడీ బొమ్మ కానీ, నరేంద్ర మోడీ గురించి దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంది, వీళ్ళు కొంచెం ఇస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఇస్తారు, దాంట్లో కూడా ఏమీ లేదు, ఏముండవు. అసలు బీజేపీ ఇచ్చింది కూడా ఏం చెప్పరు. మన రాష్ట్రానికి మాత్రం పోలవరానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది చెప్పారా? ఎప్పుడన్నా ఇస్తున్నారా, లిస్ట్ ఇస్తున్నారా పోలవరానికి ఎంత ఇచ్చారా అని చెప్పి? అది వాళ్ళు, అది మాత్రం వాళ్ళ హక్కు. జాతీయ పార్టీ కాబట్టి ఆ జాతీయ ప్రాజెక్ట్ ఇది కాబట్టి జాతీయ పార్టీ కర్తవ్యం కాబట్టి అది చేయాలి, అది వాళ్ళ హక్కు. మనం మాత్రం ఏమి చెప్పం, వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఏం చెప్పం, అన్ని మనం వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా మన పేరు మీద వేసుకుంటాం, అది మన హక్కు. ఈ బొక్కలో పెట్టుకొని ఇన్ని బొక్కలో మన హక్కులు, మరి అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రశ్నించారు ఈ హక్కుల్ని? నిలదీయచ్చుగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వాదించవచ్చుగా, అందరు కలిసి వెళ్ళి మా మినిస్టర్లు ఏమండే, ఎంపీలు ఏమండే, మినిస్టర్లు ఏమండే, ఎంపీలు ఏమండే, మినిస్టర్లు ఏమండే, ఎంపీలు పొడి చేస్తా అన్నారు. మినిస్టర్లు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, ఏమైంది ఏమైంది, ఏం పొడిచారు, ఎవరిని పొడిచారు తెలుసుకోండి. సో దయచేసి జనసేన కార్యకర్తలకి ఏమన్నాయి, ఏం క్వశ్చన్లు అడిగారు? సో సరైన వాళ్ళు వచ్చి అంటే బీజేపీ జనసేన పార్టీ కలిస్తే వండర్ఫుల్ డెసిషన్ తీసుకుంది, ఫైట్ చేయండి, పోరాడండి, విజయం మందే తిరుపతిలో. ఎందుకు లేదో చూద్దాం, ఫైట్ చేయండి. తెలుగుదేశం మూడో స్థానాన్ని పడిపోయింది, ఫైట్ బిట్వీన్ వైసీపీ అండ్
బీజేపీ జేఎస్పీ అలయన్స్ తిరుపతిలో అదే జరగబోతూ ఉంది. మీరు చూడండి జరగబోతుంది అదే. హక్కుల గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నోట్లు తీసుకోకుండా ఓట్లు ఏంటి నేర్చుకోండి, తర్వాత హక్కుల గురించి మాట్లాడండి. సో ఈ వీడియోని మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వీడియోని అందరూ షేర్ చేయండి. ఎందుకంటే తెలియాలి ఇది రైటా రాంగా ఇట్లాంటి డెసిషన్లు ఓ దగ్గ వచ్చేస్తున్నాయి. రైట్ లేదు రాంగ్ లేదు, పార్టీ నిర్ణయం శిరోధార్యం భావించేవాడే కార్యకర్త, లేకపోతే పార్టీలోంచి బయటకు వెళ్ళండి, మేము ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి, పార్టీకి ఎన్నాళ్ళు పనిచేసాం మేము, చేయండి మంచిదే కదా, మేము చేసాం, మేము చేయలేదా, నా పుట్టిన దగ్గర నుంచి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ అభిమాన్ని వాళ్ళ కోసం తన్నులు తిన్నా తన్నే ఎంతో జీవితంలో ఇది త్యాగాలను కూడా ఇష్టంగా చేశాను, నేను ఇష్టంగా చేస్తున్నా. ఈ రోజుకు పదవి కూడా తీసుకోవాలా తీసుకొని కూడా ఈ రకంగా మనం కూడా చేస్తూ ఉన్నాం. అమెరికా నుంచి కూడా వచ్చాను, ఎలక్షన్స్ టైంలో 5 నెలలు పనిచేశాను, తర్వాత కూడా చేశాను, చేస్తాను, చేస్తూనే ఉంటాను. సో నాలాగే ఎంతోమంది ఉన్నారు కార్యకర్తలు ఇష్టంగా విత్ లవ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన్ని చూసి మనం ముందుకెళ్ళాలి, ఆయన మన గురించి నిలబడి ఆయన మన కోసం ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించే మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పక్కన వాళ్ళు తిడతారు, పట్టించుకోవద్దండి ఆయన్ని, ఆయన తిడితే మనం పట్టించుకోవద్దు, తిడితే ఊరుకుంటామా, మనం కూడా మాట్లాడతాము అంటే తిడితే మనం ఊరుకుంటామా, మనం మాట్లాడతాము. ఎంతవరకు తిట్టాలి, పార్టీ పరంగా క్రిటిసైజ్ చేయొచ్చు, తీసుకునే విధానాల పరంగా క్రిటిసైజ్ చేయొచ్చు, ఏదైనా సరే ఏ పరంగా ఆయన క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా క్రిటిసైజులు చేశారు అన్ని చేశారు, మనం ఊరుకుంటామా, ఖండించాం, మనం మాట్లాడవు. ఆ పక్క పార్టీల్లో మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనలాగా మీలాగా ఇట్లా ఎవరన్నా వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఉంటారా పార్టీలో, దొబ్బేంట్రా అని ఏదైనా ముందు బయటికి గంటలు గేటు బయటికి నెట్టండి అంటారు ఎంత పార్టీ లీడర్ అయినా. మనకు మాత్రం అది ఉండదు, మనకు వివత్సమైన స్వాతంత్రం ఏది సోషల్ మీడియాలో. పక్క పార్టీల్లో అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీలో అట్లా ఉంది, మన పార్టీలో మాత్రం విపరీతమైన స్వాతంత్రం ఉంది, స్వతంత్రం ఉంది, అట్టుంటుంది కదా మనకి పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని. అసలు మనకెందుక బా మనం ఎంత మన బతుకులు ఎంత అది ఆలోచించుకోండి, నాతో సహా చెబుతున్నా, మనం ఎంత మన బతుకులు ఎంత, ఎత్తులు పై ఎత్తులు పొత్తులు రాజకీయ నిర్ణయాలు పార్టీ పెద్దలు చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉంటుంది, ఆయన కింద ఉన్నాడు నెక్స్ట్ లెవెల్ లీడర్స్ ఉంటారు, మనమంత మన కథ ఎంత మన స్థాయి ఎంత, పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో కూడా మనమే డిసైడ్ చేస్తాం, ఎవరికి ఎక్కడ సీట్ ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం, ఎవరిని ఎక్కడి నుంచో పెట్టాలి, ఎవరిని ఎక్కడ పంపించాలో కూడా మనమే డిసైడ్ చేస్తాం, మన పార్టీకి సేవ చేశాం కాబట్టి మనం డిసైడ్ చేస్తాం, మనం ఎంత మన స్థాయి ఎంత మన కథ ఎంత అది ఆలోచించి మనం వెళ్దాం. మనమేంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది చేయమన్నారు అది చేద్దాం ఇష్టం ఉంటే. ఇఫ్ యూ స్టిల్ లవ్ విత్ పవన్ కళ్యాణ్, ఇఫ్ యూ స్టిల్ లవ్ పవన్ కళ్యాణ్, జస్ట్ ఫాలో ద పార్టీ స్ట్రాటజీస్, పార్టీ ఏ డెసిషన్స్ ఏ తీసుకుంటే అది మీరు ఫాలో అవ్వండి, అంతేగాని ప్రతిదీ మనమే అసలు మనం ఎంత మన నాలెడ్జ్ ఎంత మన కథ ఎంత మనం ఎన్ని చూసాము వాళ్ళు ఎన్ని చూశారు. కొన్ని వేల మందితో మాట్లాడతారు వాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్స్, పారిశ్రామికవేత్తలు, పొలిటికల్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సినీ స్టార్స్ ఇంతమందితో మాట్లాడి, అలాగే రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు, మాలాంటి ఇంజనీర్లు, మీలాంటి వాళ్ళు ఇంతమందితో మాట్లాడి వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వేల మందితో మాట్లాడతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక నేను సార్తో మాట్లాడేటప్పుడు ఏదో ఒక చిన్న డెసిషన్ వచ్చి చిన్న డిస్కషన్ వచ్చి ఏంటి అంటే మన వస్తా అన్నావు అంటే లేదు సార్ కొంచెం అమ్మగారికి బాగాలేదు అందుకే రాలేకపోయాను సార్ అన్న. అవునా ఇప్పుడు ఎలా ఉంది బాగుందా చెప్పు అన్నారు. పర్లేదు సార్ ఫైన్ సార్ అన్న. అయ్యి డిస్కషన్ జరిగింది. ఆఫ్టర్ 3 మంత్స్ యుఎస్లో డాలాస్ వచ్చినప్పుడు సార్ని కలిసినప్పుడు సార్ అక్కడ మాట్లాడతా ఎంత ఎన్ని వేల మందితో కాంటాక్ట్లో ఉంటారండి ఆయన. సార్ వచ్చి నేను అమ్మగారికి బాగాలేదమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే నిజంగా నాకు అనకూడదు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అసలు మనిషి మీద ఆయన్ని ఇష్టపడే ఆయన కార్యకర్తల మీద ఆయనకి ఎంత అభిమానం ఎంత ఇష్టం, మనం ఏం చేయాలి ఆయన కోసం ఏం చేయగలం గుర్తుపెట్టుకోండి. అసలు అది అడిగినాక అంత పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి నాలంటే ఒక కార్యకర్త వచ్చి ఒక మాట అంటే అది 3 నెలల తర్వాత మళ్ళీ అమెరికాలో కలిసినప్పుడు వచ్చి నన్ను అడిగి ఎలా ఉంది అమ్మగారికి అంటే అప్పుడు ధైర్యం వచ్చింది. నిజంగా ఎంత ధైర్యం అంటే మనం ఏదైనా చేయొచ్చు సార్ కోసం, మనం ఏదైనా చేయొచ్చు,
మన ఫ్యామిలీకి మన కోసం ఆయన నిలబడతాడు అన్న ధైర్యం వచ్చింది. అలాంటి వ్యక్తి మనకంటే ఎంత మేధావండి, అపర మేధావి ఆయన మీకు తెలియదు. అంటే మీరు చాలామంది తక్కువ చూసుంటారు, తక్కువ కలిసి ఉంటారు. మీరు నేను చాలా దగ్గరగా ట్రావెల్ చేశాం సార్తో. అసలు ఆయన మైండ్ ఆయన ఆలోచన సార్ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మీకు తెలీదు అది. అసలు ఆయన అనకూడదు. ఎంత బ్రెయిన్ అంటే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారండి, ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటారు ఆయనకి. అంత మేధావి ఆయన, ఎన్నో ఆలోచించి. అరే తక్కువలో సినిమాలు ఫ్లాప్ అయితేనే ఆయన తీసుకున్న నిర్ణయాలు, రాంగ్ డెసిషన్ తీసుకొని ఫ్లాప్ అయితేనే ఇంతకాలం ఆయనతో మనం ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఈ రోజున ఆయన పొలిటికల్ డెసిషన్స్లో ట్రావెల్ చేయొద్దా, నిలబడద్దా? నిలబడాలి. మనం కాదు ఎవరు నిలబడతాం? సైనికులు మనం, రాజు దారిలో నడవాలి మనం. దయచేసి అందరూ సహకరిద్దాం, అందరూ సహకరిద్దాం. వేరే అపోహలు పోకండి, దయచేసి పోకండి. సార్ తీసుకునే నిర్ణయాలు గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్ అది కాదు మనం ఆలోచించాల్సింది. గుడ్ ఆర్ బ్యాడ్ మనకు వద్దు. కింగ్ అనేవాడు మంచోడా కాదా? ఇక్కడ చేసుకొని చెప్పండి, సార్ మంచోడా కాదా? ప్రతి ఒక్కరు చెప్పగలరు. కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు దేశంలో అరుదుగా ఉంటారు. అలాంటి నిజాయితీ పరుడికి మనం ఏం చేయగలం? మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం? ఆయనతో ఎంతవరకు ట్రావెల్ చేయగలం? ఆయనతో ట్రావెల్ చేయడమే ఒక అదృష్టం అండి. ఆయనతో ట్రావెల్ చేయడమే ఒక అదృష్టం. అది చాలా దగ్గరగా ట్రావెల్ చేశాను, నా లైఫ్ అంతా చేస్తాను. సో అది నేను చెప్పలేను మీకు, నా లోపల ఉండే ఆ ఫీల్ అదంతా. సో దయచేసి ఏ నిర్ణయం తీసుకున్నా గెలిపోవటం సెకండరీ. సార్తో ట్రావెల్ చేద్దాం మనం. సార్ మామూలు మనిషి కాదు, మీకు చాలామంది చాలా తక్కువ తెలుసు, చాలా తక్కువ తెలుసు మీకు సార్ గురించి. ట్రావెల్ చేస్తే ఆయనతో మాట్లాడిన 5 మినిట్స్ మాట్లాడినా కూడా కూర్చొని ఇదే వేరుగా ఉంటుంది. ఆయన బ్రెయిన్, ఆయన ఆలోచన విధానం. గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. చిటికేస్తే ఎన్ని కోట్లైన సంపాదించుకోగలిగే వ్యక్తి. చిన్న ఫామ్ హౌస్లో ఉంటారు, సింపుల్ లివింగ్ లైఫ్. అసలు మన వేసే డ్రెస్సులు కూడా వేరాయన, చాలా సింపుల్గా వస్తారు. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్. అలాంటి పర్సన్తో ట్రావెల్ చేయటం మన అదృష్టం. మన అదృష్టంగా భావించి ఆయనతో మనం నడుద్దాం. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందాం. చాలా పార్టీ పరంగా నెక్స్ట్ మన పార్టీ నాయకుల్ని నియమించే దీంట్లో కూడా ఎవరిని వ్యతిరేకించొద్దు. సార్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండేవాడు నిజమైన సైనికుడు, నాయకుడు బాటలో నడిచేవాడు. ఒక పక్కన కరప్టెడ్ పార్టీస్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఎవరైనా కూడా మ్యాక్సిమం పాజిటివ్ ఉంటున్నారు. కరప్షన్ చేస్తూ కూడా, తప్పుడు విధానాలు తీసుకుంటూ, గతంలో చేసిన తప్పుల్లో కూడా, తప్పులు ఉన్న పార్టీల్లో కూడా, కానీ ఏ కరప్షన్ లేకుండా మంచి నిజాయితీ పరుడు తీసుకున్న నిర్ణయాలకు మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇంతసేపు నేను మాట్లాడటం జరిగింది. సో దయచేసి మీరు ఈ వీడియోని ఒకసారి అందరూ షేర్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. దయచేసి అందరూ షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మంచి వ్యక్తితో ట్రావెల్ చేయటం మన అదృష్టం. మనం నిలబడిపోతాం, మనం కూడా చరిత్రలో నిలబడతాం, మనకు కూడా. ఎందుకంటే నా విషయం ఒకటి చెప్తాయండి, ఒక గుడికి వెళ్ళు, ఓ ఎయిర్పోర్ట్కి వెళ్ళు, ఓ రైల్వే స్టేషన్కి వెళ్ళు, ఓ బస్ స్టాప్కి వెళ్ళు, బస్సులో కూర్చో, ట్రైన్లో కూర్చో, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సార్ అంటున్నారు పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు. నిన్న గుడికి వెళ్తే ఎంతమంది కుర్రోళ్ళు అక్కడ స్టూడెంట్స్, గుంటూరు నుంచి జస్ట్ బీటెక్ అయిపోయి వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళందరూ వచ్చి గుళ్ళో క్యూలో చూసి ఆగిపోయి నన్ను చూసి అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని నన్ను కలిసి. ఎక్కడికి వెళ్ళినా, ఓ బస్సులో అవ్వచ్చు, ట్రైన్లో అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా అదే గుళ్ళో ఒక ప్రొఫెసర్ గారు, పెద్ద స్థాయిలో ఉండే ప్రొఫెసర్ గారు, కారు కొన్నాను సార్ మీరు చూడలేదు నా మెసేజీ, మీకు చెప్పి నేను కారు కొన్నాను సార్, మా అమ్మగారికి ఎప్పుడు మీ విషయం చెప్తాను సార్, ఒక పెద్ద కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్ ఆయన. అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు నన్ను సార్ అంట నాకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నా లైఫ్లో అలాంటి రెస్పెక్ట్ నాకు నేనుగా తెచ్చుకోగలనా? నాకు వచ్చిద్దా అండి ఆ రెస్పెక్ట్? నాకు నేనుగా అలాంటి రెస్పెక్ట్ నేను తెచ్చుకోగలనా? వితౌట్ పవన్ కళ్యాణ్ హూ యామ్ మై, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో.
చెప్తున్నా, అది మనస్ఫూర్తిగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే విశ్వనాగిరెడ్డి అనేవాడు వాళ్ళు ఎంతమంది ఫోటోలు దిగుతున్నారు, ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా అన్న అన్న కౌగిలించుకుంటా ఉంటున్నారు. నాకు ఆ స్ట్రెంత్ ఏంది అసలు తలుచుకుంటే చాలు రా, జన్మలు ఏం సాధించావు ఏం సాధించావు అంటే ఇవన్నీ కాదు, నేను సాధించింది మీరందరూ మరి ఇంతమంది లైవ్ చూస్తున్నారు, ఇంతమంది ఎన్ని వేల మెసేజ్లు పెడతారు నాకు అన్న అన్న అనుకుంటే మీరందరూ ఎంత ఇష్టపడతారు దేనికి, కేవలం పవన్ కళ్యాణ్ గారు సార్ని చూసి, అవునా కాదా? నాకు నేను ఏం వచ్చిందండి, నాకు నేను ఎంతవరకు వెళ్ళగలను? ఐఎమ్ జీరో వితౌట్ పవన్ కళ్యాణ్ సార్, గుర్తుపెట్టుకోండి. సార్ లేకపోతే మనందరం లేవు, సార్ దేవుడితో సమానం మనకి. నాకైతే ఏం చేసినా ప్రాణం ఇచ్చినా తక్కువే, ఎందుకంటే అంత పేరు ప్రతిష్టలు ఈరోజు నాకు ఆయన వల్ల వచ్చినాయి. సో సార్కి నమస్కారం చేసుకోవడం తప్ప, దేవుళ్ళ పూజించుకోవడం తప్ప నేనేం చేయలేను. ఐ లవ్ పవన్ కళ్యాణ్ గారు, నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటా, అందుకంటే నేను చెప్పలేను. సార్ ఐ లవ్ యూ సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్ ఆర్ బ్యాడ్ ఐఎమ్ విత్ యూ ఫర్ ఎవర్ ఎవర్ ఫర్ ఎవర్. నా లైఫ్ ఉన్నంత వరకు మీతోనే ఉంటాను, మీ నిర్ణయాలకి కట్టుబడి ఉంటాను, మీ నిర్ణయాలను వ్యతిరేకించను. ఏదైనా డిస్కషన్ ఉంటే మనలో మనం మాట్లాడుకుంటాం, కానీ బయటపడి నేను ఒకసారి ఎప్పుడో చిన్న తప్పు జరిగింది దానికి నేను చాలా చింతించాను, బయటపడి మాత్రం నేను ఎప్పుడు ఎక్కడ చేయను సార్, పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి అస్సలు రాను, ఇలాంటి వ్యతిరేకమైన నిర్ణయాలతో నేను ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రాను సార్. మీతోనే ఉంటాం, మీ గురించి వర్క్ చేస్తాను, నాకు పదవి వద్దు ఏం వద్దు. ఈ రోజున వచ్చిన పదవి కంటే నాకు వచ్చే పదవి గొప్పది కాదు. ఎక్కడికి వెళ్ళినా కొన్ని అనకూడదు, లక్షల మంది నన్ను ఇవాళ నాగిరెడ్డి అన్న విష్ణునాగిరెడ్డి అని విష్ణునాగిరెడ్డి అని గుర్తుపడతా సార్ అంట ప్రేమగా వస్తున్నారంటే ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఈ క్రెడిట్ నాకు మీ వల్లే వచ్చింది. సో మీరు లేకపోతే నేను జీరో, ఎప్పటికీ చెప్పుకోగలనేది. సో లవ్ యూ సార్, లవ్ యూ ఎవర్ ఫర్ ఎవర్. మీతో ఉంటాం, మా సైనికులు అందరం కూడా మీతో కలిసి ట్రావెల్ చేస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీతోనే ఉంటాం, మీతో కలిసి ట్రావెల్ చేస్తాం, మీతోనే మేము, మీ వెంటే మేము, కట్టే కాలేదాకా మీతోనే ఉంటాం సార్. అది మీతోనే ఉంటాం, మీ నిర్ణయాలే. జన సైనికులు అందరూ కూడా అలాగే ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటా ఉన్నాను. సో మీరందరూ ఉండాలి, ఉంటారు, ఎంతో ప్రేమిస్తారు ఆయన్ని. ఆ ప్రేమను మనం పంచుదాం, తీసుకెళ్దాం. పక్క పార్టీ వాళ్ళని తిట్టాల్సిన అవసరం మనకి లేదండి, మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు మనం కూడా తీసుకుంటాం, తప్పుడు మాటలు మనం కూడా మాట్లాడతాం. బట్ విత్ ఇన్ నాతో కూడా కొంతమంది ఫోన్ చేస్తారు, ఏం సార్ ఏంది నిర్ణయం కరెక్టా తప్ప అంటే, మనం పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, అది తప్పలేదు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడే ముందు మాత్రం ఆలోచించండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎక్కడా కూడా నెగిటివ్గా మనం రాకూడదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. సో మిమ్మల్ని నా మెసేజ్లతో కొంచెమన్నా హర్ట్ చేసి ఉంటే క్షమించాలి. మీరు అందరూ కూడా చాలా కష్టపడే సైనికులు. సో మీకు దయచేసి మీరు అర్థం చేసుకోండి, మేము చాలా తిరుగున్నాం, చాలా చేసాం, దగ్గరగా చూసాం సార్ని. సో సార్కి తెలిసినంత మాకు తెలియదు, మాకు తెలిసినంత మీలో చాలామందికి తెలియకపోవచ్చు. సో అది మీరు కొంచెం అర్థం చేసుకొని, మన నిర్ణయాలు కరెక్ట్ కాదు, మనకంటే ఎంతో శక్తివంతులు, తెలివైన మనుషులు సార్. సో సార్ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించేవాడే నిజమైన సైనికుడే నేనైతే నమ్ముతున్నాను. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అని పాట వచ్చింది మనకి, సత్యమేవ జయతే. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. థ్యాంక్ యూ ఆల్.